మానవ అక్రమ రవాణా అడ్డుకోవడానికి మహిళా శిశు సంక్షేమ శాఖ చైల్డ్ హెల్ప్ లైన్ పోలీస్ వైద్య లేబర్ రెవెన్యూ స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని మెడికల్ రెవెన్యూ సఖీ ఉమెన్స్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ జిల్లా వెల్ఫేర్ లేబర్ డిఆర్డీఓ ప్రాసిక్యూషన్ వివిధ శాఖల అధికారులతో జిల్లా ఎస్పీ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గత సంవత్సరం నవంబర్ ఇరవై రోజున యాంటీ హ్యూమన్ ట్రోపీకింగ్ బృందాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు ఈ బృందంలో సిఐ రవికుమార్ గారు నోడల్ అధికారిగా ఇద్దరు ఎస్ఐలు మహిళా ఏఎస్ఐ నలుగురు కానిస్టేబుల్లు ఉంటారని తెలిపారు కుటుంబాలను వదిలి వివిధ రకాల కారణాలతో ఇంట్లో నుండి వెళ్ళిపోయిన వారు మతిస్థిమితం సరిగా లేక తప్పిపోయిన వ్యక్తులు యువతులు మహిళల మిస్సింగ్ పై ప్రత్యేక దృష్టి పెడతామని పేర్కొన్నారు మానవ అక్రమ రవాణా అడ్డుకోవడానికి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు దీన్ని నివారించడం మనందరి బాధ్యత అని అన్నారు ఈ సమావేశంలో డిఎస్పీలు చంద్రశేఖర్ చంద్రకాంత్ డిఆర్డీఏ కౌటిల్య సఖీ సెంటర్లో రోజా సిడిపిఓ ఎల్లయ్య తహసీల్దార్ మల్లారెడ్డి డీసీపీఓ స్వర్ణలత అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ రవీందర్ రావు డాక్టర్ రాములు బీఆర్బీసీ సుచరిత ఎస్ఐ మల్లేష్ గౌడ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు